చారాన కోడికి బారాన మసాలా, ప్రగతి భవన్ 2 ఫామ్ హౌస్, తవ్వ ఖర్చు 79,43,00,000, జనం సొమ్ము దొరగారి పాలు, ఒక్కరోజు డీజిల్ ఖర్చు 2,83,500, 142 రోజుల ఫామ్ హౌస్కు వెళ్ళాడు, ఏడాది డీజిల్ ఖర్చు 4,02,57,000 రూపాయలు, ఏడాది డీజిల్ ఖర్చు. ఈయన పోయేందుకు ఫామ్ హౌస్, ఈ వ్యవసాయదారుడు ఫామ్ హౌస్ పోయేందుకు 4,25,00,000 రూపాయలు ఖాళీ డీజిల్ ఖర్చే. ఇక ఇక్కడ చూడరు ప్రజలారా, ఆ లెక్కనే ఈ లెక్కనే 142 రోజులు 7 ఏళ్లకు డీజిల్ ఖర్చు. ఈయన 142 మాటలు పోతుండు ఏడాదికి. మొన్న ఆంధ్రజ్యోతి అంచనా ప్రకారం అంతే యావరేజ్ చేసుకుందాం, 7 ఏళ్లకు పెట్టుకున్నా కూడా ఎంత అయింది, 28,17,99,000 ఖాళీ డీజిల్ ఖర్చు. బందోబస్తు ఇతర సిబ్బంది ఖర్చులు ఒక్క అధికారికి 40,000 జీతమే అనుకుందాం, 300 మంది సిబ్బంది ఆడ కావాలి కాస్తే వాళ్లకు 142 రోజులకు ఎంత అవుతుంది, 5,68,60,00,000 రూపాయల జీతం అవుతుంది. 7 ఏళ్లకు కలిపితే 39,76,00,000 రూపాయల జీతం. ఇక ట్రాఫిక్ ఆంక్షల పేరుతో వాహనాలు నిలిపివేత ఖర్చు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నిలిపివేత సిగ్నల్స్ వద్ద అన్ని వాహనాలకు కలిపి 1,00,000 అనుకున్నా. ఇప్పుడు ట్రాఫిక్ ఈయన మోతేవారు పోతుందంటే ట్రాఫిక్ ఆపేసరిగా బండ్ల ఆన్లో ఉంటాయి, బండ్ల ఆన్లో ఉంటే ఆ ఇంజన్లో ఆ డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు, కొన్ని వేలాది బండ్లు ఆపేస్తారు కదా. ఇక వాటికి రోజుకు 1,00,000 అనుకున్న దాదాపు 1,42,00,000 రూపాయలు ఆ ఖర్చు. 7 ఏళ్లకు 9,94,00,000 రూపాయలు. ఇక 7 సంవత్సరాల కేసీఆర్ తీసుకున్న జీతం ఈ 142 రోజులు, ఏడాదికి ఈ ఉచితార్థంగా జీతం తీసుకున్నటువంటి కథ. 142 రోజులు ఏడాదిలో ఉంటే 7 సంవత్సరాలు యావరేజ్ చేసుకున్న ఈ జీతం 1,35,84,662 రూపాయలు తీసుకున్నాడు జీతం. ఇట్లా 142 రోజుల్లో కేసీఆర్ ప్రగతి భవన్ 2 ఫామ్ హౌస్ టూర్ ఖర్చు ఎంతైంది, 11,34,80,166. 7 సంవత్సరాలకు దాదాపు 79 కోట్ల రూపాయలు, 79 కోట్ల రూపాయలు తొవ్వ ఖర్చుకి అయిన ఈ 79 కోట్ల రూపాయలతో 1,588 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియచ్చు, 1,588 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియచ్చు ఈ దొరవారి ఖర్చులతోటి, ఓన్లీ తొవ్వ ఖర్చులతోటే. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు ఈయనకి ఓ 25 బండ్ల కాన్వాయ్. మళ్ళా రాజుల సొమ్ము రాళ్లపాలన్న సామెత ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, జనం సొమ్ము దొరపాలని రాసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెల్లారి లేస్తే ఫామ్ హౌస్, చీకటి కాగానే ప్రగతి భవన్ పాలన పాతర, ఫామ్ హౌస్ జాతర అన్నట్టుగా సాగుతున్న దొర ఏలుబడి కథ మామూలుగా లేదు. సగటు మనిషి ఓ 50 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఎంత కాదనుకున్న 200 రూపాయలు ఖర్చు అయ్యి ఈ రోజుల్లో కేసీఆర్ ఏడాదికి 142 రోజులు ప్రగతి భవన్ 2 ఫామ్ హౌస్ టూర్లు వేసుకుంటున్నాడు. మిగతా 2వ పేజీలో చూద్దాం. అక్కడ ఉంది, ముందే ముఖ్యమంత్రి ఆయన కాలు బయట పెడితే కనీసం 300 మంది పోలీసులు తొవ్వ కావాలి ఉండాలి, కనీసం 25 కార్ల కాన్వాయ్ బయలుదేరాలి, రాజావారి రాక సందర్భంగా రోడ్లపై నిలిపివేసే వాహనాలు, అనవసర డీజిల్ పెట్రోల్ ఖర్చులు. ఇక 142 రోజులకు దొరవారి జీతం అంతా కలిపితే 7 ఏళ్ల తొవ్వ ఖర్చు 79,23,8,00,662 రూపాయలని తేలింది. ఈ డబ్బుతోని కనీసం 1,588 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించే అవకాశం ఉంది. ఇదే డబ్బుతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,800 పాఠశాలకు 30,000 రూపాయలు ఒక్కొక్కదాన్ని కేటాయిస్తే అద్భుతమైన టాయిలెట్స్ నిర్మించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 26,800 ప్రభుత్వ పాఠశాలలో ఈయన వట్టిగా ఫామ్ హౌస్కు టూర్ వేసిన ఖర్చులతోటి ఒక్కొక్క స్కూల్కు 30,000 కేటాయించి అద్భుతమైన టాయిలెట్స్ నిర్మించవచ్చు. కానీ ఇవేమి దొరక పట్టడం లేదు. తాను తన కుటుంబం చల్లగా ఉంటే రాష్ట్రం అంతా చల్లగా ఉంటుంది అనుకుంటున్నాడు. ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ టూర్ ఖర్చు పెట్టిన 79 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు కాదు, ప్రజల సొమ్మే అన్న సంగతి జనం గమనించాలి. మీ భవిష్యత్తు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును తన సొంతానికి ఇట్లా వాడుకుంటున్నాడు దొర. ప్రజలారా మేల్కోండి. ఇగో ఇంకా విమానాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల ఖర్చు ఇవాళ చెప్తా ఎంత ఉంటుంది, ఏం కథ, ఎట్లా కొల్లగొట్టిండు ఏం కథ అనేది. ఇగో 79 లక్షలు ఖాళీ తొవ్వ ఖర్చే, 79 కోట్లు తొవ్వ ఖర్చు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి పోయేందుకు. ఈయన వ్యవసాయదారుడు, ఈయన జనం సొమ్ముతోటి పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. ఈ రకంగా ఈ ఇంకా దండం పెడుతున్నావు దొరికిపోయినా అయ్యో అన్నట్టు.